సంక్షేమ పథకాలతో పేద ప్రజల గుండెల్లో దేవుడుగా వైఎస్ఆర్ నిలిచారని అన్నారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాల గురించి కొనియాడారు. రైతులందరికీ 100,000 రూపాయల రుణమాఫీ, ఆరోగ్యశ్రీ 108 అంబులెన్స్ ఫీజు రియంబర్స్మెంట్ లాంటి ఎన్నో పథకాలతో బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొర్ర రవీందర్, మంచాల లింబయ్య, మంగిలి పిల్లి శంకర్, ధర్మయ్య, నిత్యానందం తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు జరిగింది. వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ వారు పార్టీలకు అతీతంగా వారు చేసిన సేవలను మరి ప్రజలందరూ ఈరోజు గుర్తు చేసుకుంటున్నారు. వారు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయినప్పటికీ కూడా వారు ప్రజల మధ్యలో ఇప్పటికి కూడా చిరస్థాయిగా ఉన్నారంటే వారు చేసినటువంటి అనేకమైన సంక్షేమ పథకాలు ప్రజల మధ్యలో ఉన్నాయి. ఇప్పటికి కూడా వారు భౌతికంగా మా మధ్య లేకపోయినప్పటికీ కూడా వారి పథకాల రూపంలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్యలో కానీ ప్రజల మధ్యలో కానీ ఉంటారని ఆశిస్తూ, మరొకసారి వారు లేరని తలుచుకుంటే చాలా బాధగా ఉంది. అయినప్పటికీ కూడా వారి ఆశయాలను మేము కొనసాగిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తాము. కొండాపేట కార్యకర్తలందరము మరి ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు, మరి పేదలకు ఇండ్లు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, మరి రుణమాఫీ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రిమాండెడ్ కానీ, ఆ ఉచిత కరెంటు కానీ, ఎన్నో పథకాలు, రుణమాఫీ కానీ, రైతులకు ఎంతో మేలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి ఇలా మన మధ్యలో లేకపోవడం ఎంతో బాధాకరము. మరి ఆయన గురించి మరి ఈనాడు ఆయన మరణమైన కానీ జీవంగానే ఉన్నట్టుగా మేము భావించుకుంటూ మా కార్యకర్తల మధ్యలో ఆయనను స్మరించుకుంటూ మేము ఎంతగానో బాధపడుతున్నటువంటి దృశ్యము. ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా జరుగుటకు మేము మా మండల కార్యకర్తల మధ్యలో మాకు ఎంతో ఆనందకరంగా ఉండటకు ఉండాలని. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! ఆనాడు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో చెప్పుకుంటూ పోతే ఆయన గురించి చెప్పాలంటే రోజులు కూడా సరిపోవు. అటువంటి మహానేత మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చనిపోయింది అని హేళన చేసినటువంటి సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ బ్రతికున్నదని చెప్పి 2 మార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. ఆ రోజు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి రైతు రుణమాఫీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ చెప్పుకుంటూ పోతే 108, 104 మైనార్టీలకు రిజర్వేషన్ శాతం పెంచడం కానీ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసి రైతు పక్షపాతిగా నిలబడ్డ వ్యక్తి మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఆ మహానేత వర్ధంతి జరుపుకోవడం కూడా చాలా బాధగా ఉంది చెప్పుకోవాలంటే. కానీ ఆయన చేసినటువంటి సేవలు ఎన్నో ప్రజలలో ఇప్పటి వరకు కూడా నిలబడి ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని గుర్తు చేస్తూ ఇప్పటి కూడా అనంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అటువంటి మహానేత ఉండడం వల్లే కాంగ్రెస్ పార్టీకి ఈ రోజులలో కూడా గుర్తింపు ఉన్నది.